శాసనసభ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ అన్న తెనాలిలో 22/3/2019 తేదీన ఉదయం 10 గంటలకు తమ నామినేషన్ను సమర్పించనున్నారు. నియోజకవర్గాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిని అన్ని గ్రామాలకు చేరే విధంగా నిరంతరం కృషి చేసిన కృషివలుడు మన ప్రియతమ నాయకుడు మనోహర్ అన్న నామినేషన్ను సమర్పించనున్న సందర్భంగా జనసేన విజయం తెనాలి నుంచి ప్రారంభం కాబోతుంది. మహిళలకు, రైతులకు, యువతలకు ఆయన చేసిన మంచి పనుల గురించి తెనాలిలో తెలియని వారు ఉండరు. తెనాలి అభివృద్ధి మనోహర్ గారు పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో, పదవిలో లేనప్పుడు ఎలా ఉండేదో అని అంచనా వేయొచ్చు. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచిన మన మనోహర్ అన్నను అత్యంత మెజారిటీతో గెలిపిద్దాం. జన సైనికులు, పవన్ అభిమానులు, నాదెండ్ల అభిమానులు, నాయకులు మరియు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు. ఈ పార్టీకి ఓటేస్తే ప్రతి ఇంటికి, ఏ ఇంటికి పేదవాడు అనేవాడే ఉండడు. అలాంటి ఈ జనసేన పార్టీకి మనం అందరం కలిసి గ్లాస్ ఓటు వేసి మనం నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించుకుందాం అఖండ మెజారిటీతో. తను గెలిపించడానికి మా ఫ్యామిలీ మొత్తం ఉంది. అందులోనూ మా నాన్న చాలా గట్టిగా బలంగా నాదెండ్ల మనోహర్కే ఓటేయాలనుకుంటున్నాడు. మేమందరం కూడా నాదెండ్ల మనోహర్కే ఓటేస్తాం. పవన్ రావాలి, పాలన మారాలి. జై పవనిజం, జై జనసేన. నా ఫస్ట్ ఓటు జనసేనకే వేయాలి. నేను నిర్ణయించుకున్నా, నేను డిసైడ్ అయిపోయాను. మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు. జై జనసేన. మనోహర్ గారు అభివృద్ధి పనులు చేసిన అతనికి ఓటేయాలనుకుంటున్నాను. నేను ఎప్పటికైనా నాదెండ్ల మనోహర్ గారికి ఓటేస్తాను. జై జనసేన. నా పేరు కాళీశెట్టి నాగేశ్వరరావు అండి. మరి నాదెండ్ల భాస్కరరావు గారి టైం నుంచి కూడా మేమంతా ఆ రోజుల్లో కాంగ్రెస్, ఇప్పుడు కూడా కాంగ్రెస్, కానీ ఇప్పుడు మనం మనోహర్ గారు నిలబడ్డారు కాబట్టి మేమంతా జనసేననే సపోర్ట్ చేస్తున్నాం. మంచి మార్గాన్ని చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఒక శాసనసభ్యులుగా మీ ముందు ఉద్యోగాలు అందించడానికి నేను నిలబడుతున్నాను. దయచేసి మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు జనసేన పార్టీకి ఇవ్వమని కోరుకుంటున్నాను. జనాలను ఇంకా ముందుకు తీసుకెళ్దాం, అందరం కలిసి పని చేసుకుందాం. ఇది మన జనాలుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం అని కోరుకుంటున్నాను.